अम्मा वसंत नेन दोंडपर दाका वेली अक्कड चला षाप गल्ताना ई लोगा नाकोस एरना फोन चेस्ते 12 गंटल तर्वात षाप फोन चेयमनि चेप्पु सरे నమస్కారం సార్ నమస్కారం ఏంటి అక్కడే ఉండిపోయారు రండి ముందు నన్ను క్షమించండి ఒక మాట చెప్పండి మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి ముందు లోపలికి వచ్చి కూర్చోండి అసలు మీరేం తప్పు చేశారని అదేవిడ్ సార్ అలా అంటారు మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండికాయన ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చళ్ళ రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది చూడండి అప్పుల నర్సి గారు మా బట్టల షాప్ ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు నచ్చినవి వదిలేస్తారు అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి అంత మాత్రాన వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి ఆ అయితే ఒక్క విషయం అప్పుల నర్సి గారు నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి మీ అమ్మాయి కూడా కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది మీరు బయటికి చెప్పారు నేను చెప్పలేదు అంతే తేడా అమ్మా వసంత ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా అదేంటి నాన్నా ఉన్నట్టుని చక్కెర పొంగల్ అంటే ఎలా ఏం లేదమ్మా ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం పొరుగు పంచే ఓ చిన్న ప్లేట్లో ఓ బెల్లం ఒక పట్ర పాత బెల్లం అలాగే అవును ఇంట్లో కారంగా ఏముంది ఏముంటాయిలే ఆ చల్లమిరపకాయలు 4 వేయించి తీసుకురా ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు చెప్తా చెప్తా చల్లమిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి తొందరగా తీసుకురామ్మా అక్కడ పెట్టమ్మా అయ్యా ఇది స్వీటు ఇది కారం అర్థం కాలేదా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయి తీయిగా కారం కారంగానే మాట్లాడుకోవాలి అది సాంప్రదాయం అయ్యా అప్పల నర్సి గారు ఒక్క నిమిషం మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకి ఇచ్చి చేయాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కట్టుకుని అడుగుతున్నాను మీకు సమ్మతమేనా చూడండి నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం సుమండి అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు నేను మెడ వంతమన్న తోట వంచి తాళి కట్టించేసుకుంటుంది అలా పెంచాను దాన్ని మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు ఏమిటి అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా వాడు కూడా నేను చూపించిన మెళ్ళలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ అబ్బాయి పెంపకంలో కాదు ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చున్నానని మీరు అనుకోకూడదు మీరు గుర్తించోట మందు రాసుకుంటున్నానంతే మీరు కూడా తినండి కానీ చూడండి బావగారు ఇంట్లో పెళ్లికేదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత రెండు పెళ్ళిళ్ళు ఘనంగా జరిపిద్దాం సహాస్తు తినండి కాళీ ఒరే కాళీ ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా వంకాయల మాణిక్యమ్మ గారు లేరు వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు అద్దే అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు అలాగేనమ్మా